वेस्ट गोदावरी डिस्ट्रिक्ट नुंची मूर्ति गारु नमस्ते। నమస్కారం మేడం గారు చెప్పండి సార్ ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు అది చేయలేదు ఇది చేయలేదు అని ప్రభుత్వం మీద విమర్శలు కాదండి ఏమండి చెప్పండి సామాన్య మానవులకు అందరూ సహాయం చేయాలండి నాయకులు లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు అందరూ వాళ్ళు ఫోర్ ఫెలోస్ వీళ్ళు ఫోర్ ఫెలోస్ అని కాదండి మొత్తం అందరికి ప్రభుత్వమే సహాయం చేయాలండి చేయలేదు क्लारिटी अब्बा कुछ इधर की पन लेकिन पैदा मैडम दिन सब चिट्को तपे राष्ट्रीय कहीं वेल कल మళ్ళీ 2000 క్వారంటైన్ పోయినవాడికి 2000 ఇస్తారు ఏ రాష్ట్రాలు క్వారంటైన్ పోయినవాడికి 2000 ఇస్తారు పక్కన తెలంగాణలో 8000 ఇస్తారు చెప్పి ఈ జగన్ కన్నా ముందు చెప్పాడు ఇంకా ప్రయత్నం లేదు ఇక్కడ మాత్రం 1000 రూపాయలు ఇలా తీసుకొచ్చి వాలంటీర్లు ఇచ్చారు ఎంతసేపటికి ఏ రాష్ట్రంలో మూడో దశలో లేదని చెప్పి పైన చెప్తారు కాబట్టి మన రాష్ట్రంలోనే మూడో దశలోకి వచ్చిందని చెప్పేసి చంద్రమా చెప్తాడు ఏంటంటే ఇక్కడ మనల్ని ఇళ్ళు భయపెడుతున్నారు ఒక ఎన్ని సాయంకాలం దాకా రాజకీయాలు చేసి రైట్ ఒక ఆయన ఇదే వాళ్ళలో కూర్చుంటాడు ఒక ఆయన అక్కడ సెట్ బంద్ చేస్తాడు 5000 ఇవ్వాలంటాడు ఏమన్నా కొంచెం ఒక వ్యవహారంగా ఉందా రైట్ కుమార్ గారు అలాగే మీరు బీజేపీ నేతకు విన్నవించింది వచ్చేసి మీడియా ముఖంగా మీడియా తరపున మేము ఆ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా వికలాంగుల గురించి మీరు మాట్లాడారు కదా థాంక్స్ ఫర్ కాలింగ్ కుమార్ గారు అలాగే న్యూ జెర్సీ నుంచి చైతన్య గారు నమస్తే మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి చెప్పండి ఓకే మేడం సో బేసికల్లీ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు టేక్ ఎన్ ఆపర్చునిటీ టు అప్రషియేట్ మీలాంటి జర్నలిస్ట్ ని పోలీస్ పీపుల్ ని అండ్ మీ శానిటైజరీ వర్కర్స్ ని అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్స్ అండ్ పారామెడిక్స్ అందరిని అప్రషియేట్ చేయాలి మనం ఈ పాండమిక్ లో మనకి మనతో పాటు ఉండి మనకి హెల్ప్ చేస్తున్నందుకు అండ్ వాల్ డ్యూటీస్ ని లైఫ్ రిస్క్ చేసి వాల్ డ్యూటీస్ చేస్తున్నందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది మేడం ఇప్పుడు ఏంటైనా సో గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్ మేడం నాకు తెలిసి అసలు లోకేష్ గారు ఈవెన్ హీఈస్ అవేర్ ఆఫ్ ది సర్కమ్స్టెన్షియల్ ట్వీట్స్ అనేది నాకు కొంచెం డౌట్ మేడం ఎందుకంటే అప్పుడు లోకేష్ గారికి ఒక ట్విట్టర్ టీమ్ ఉంది ఏంటంటే ఇట్లాంటి పోస్టులు చేసే ట్విట్టర్ టీమ్ ఉంది సో ఈవెన్ ఆయనకైనా తెలుసో లేదో అనేది నాకు డౌట్ అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఇప్పుడు ఆయన రిడిక్యులస్ గా ఒక ఫిగర్ ని కోట్ చేసి ఇంత ఇవ్వండి అని గవర్నమెంట్ ని ఫోర్స్ చేయడానికి ఏదో ట్రై చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేశారు సార్ ఇప్పుడు రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నా మీరేం చేశారు మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అట్లీస్ట్ మీ కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఏదైనా ఫుడ్ రిహాబిలిటేషన్ కానీ లేవరల్స్ ఫుడ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం ఖర్చులకు కానీ ఇట్లాంటి ఏదైనా మీరు ఏదైనా యాక్టివిటీస్ చేశారా లేదు చేయలేదు రైట్ ఇప్పుడు నాతో పాటు నేను ఐ మీన్ కామన్ మ్యాన్ నాతో పాటు ఉన్న కామన్ మ్యాన్ ఫ్యూ పీపుల్ ఇన్ మై హోమ్ టౌన్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూటింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ అది మీరు చేయరు ఓకే అది మీరు చేయకపోగా ఏది మీరు ఇన్ ద సెన్స్ లోకేష్ గారును నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు చేయరు అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న ప్రతి దానికి మీరు మాత్రం కాంట్రడిక్ట్ చేస్తారు అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నేను ఇంతకు ముందు డిబేట్స్ లో చెప్పాను మేడం ఇప్పుడు అదంటే తెలుగుదేశం కరోనా నిధి అని చెప్పి ఒక నిధిని స్టార్ట్ చేసి తద్వారా వాళ్ళ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ పీపుల్స్ నుంచి మనీ కలెక్ట్ చేసి దాన్ని వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయండి లేదంటే కానీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి మేము ఇంత ఇచ్చాము సీఎం గారు మేము మీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంత ఇచ్చాము కాబట్టి మీరు కించిత్ పైసాతో సహా మా లెక్క చెప్పండి లెక్క చెప్పి
ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఏంటి రిహాబిలిటేషన్ కి ఇచ్చారా లేదంటే ఫుడ్ ఫుడ్ అండ్ గ్రోసరీ సప్లైకి ఇచ్చారా దేనికి ఇచ్చారు అని చెప్పేది అని చెప్పి లెక్క అడిగితే బెటర్ మేడం. అంతేగాని ఇప్పుడు ఏంటంటే మన చేతిలో ట్విట్టర్ ఉంది కదా, మనం ఏది పడితే అది పోస్ట్ చేస్తే కనుక నడుస్తుంది కదా అంటే దిస్ ఇస్ నాట్ ఫెయిర్ కాంపిటీషన్. ఈవెన్ లోకేష్ అన్న ట్విట్టర్ టీమ్ చెక్ చేయమని చెప్పాలి మేడం, లోకేష్ గారికి ఈవెన్ ఈ విషయం తెలియలేదు. సో బేసికలీ ఏంటంటే నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే rather than criticizing other people, what we are contributing to the society anede major part. Yes, ayina enta contribute chesaro janalu cheppanandi. Yes, right, Chaitanya garu.